హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. గత కొద్ది రోజులుగా మన స్థానిక మీడియా నుంచి జాతీయ అంతర్జాతీయ మీడియా వరకు ఎక్కువ ప్రస్తావనకు వస్తున్న ఒకే ఒక్క పదం మణిపూర్. ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింస కారణంగా కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు, కొన్ని వేల మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్స్లో చికిత్స తీసుకుంటున్నారు, వందలాది మంది చనిపోయినట్లుగా కూడా కొన్ని మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నేడు మణిపూర్ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. అయితే మనలో చాలా మందికి అసలు మణిపూర్లో ఎందుకు ఇంత హింస చెలరేగుతోంది, ఈ గొడవకు అసలు కారణం ఏమిటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని అక్కడ గొడవలను అదుపు చేయలేకపోతున్నాయి వంటి ప్రశ్నలెన్నో తలెత్తుతాయి. ఆ సందేహాలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఆ విషయాలు తెలియాలంటే మూడు భాగాల ఈ వీడియోను పూర్తిగా చూడండి. మన దేశంలోనే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్న అతి సుందరమైన ప్రదేశాలలో మణిపూర్ ఒకటి. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, మంత్రముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలు, వైవిధ్య భరితమైన సంస్కృతి మణిపూర్ సొంతం. అందుకే ఆ ప్రాంతాన్ని కొన్ని వేల ఏళ్ల క్రితమే మణిపూర్ అనే సంస్కృత నామంతో పిలవడం జరిగింది. సంస్కృతంలో మణి అంటే రత్నం, పుర అంటే ప్రదేశం, ప్రాంతం అనే అర్థాలు వస్తాయి. ఈ రెండింటినీ కలిపి మణిపూర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ చరిత్రను బట్టే మణిపూర్ని అజువల్ ఆఫ్ ఇండియా అని పలికేవారని చరిత్రకారులు చెబుతారు. అయితే అదంతా గతించిన వైభవం. నేడు మణిపూర్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఎక్కడ చూసినా నిరసనకారుల ఉద్యమాలు, పోలీసులు, మిలిటరీ పహరాలు, ఎటు చూసినా హింసాత్మక ఘటనలే ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఈ అల్లర్ల కారణంగా గ్రామాలకు గ్రామాలే తగలబడిపోతున్నాయి. ఎంతో మంది తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని శరణార్థి శిబిరాలకు తరలిపోయారు. మణిపూర్లోని చెట్టును చూసినా, కొమ్మను కదిపినా అక్కడ జరిగిన ఘోర హింసకు సాక్ష్యాలు చెబుతాయి. ఇక కొద్ది రోజుల క్రితం ఆడవాళ్లను వివస్త్రలను చేసి రోడ్లపై నగ్నంగా ఊరేగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దాంతో మణిపూర్లో అరాచకత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఇది కేవలం మచ్చుతునక మాత్రమే అని, ఈ గొడవలలో ఎంతో మంది ప్రాణాలు పోవడంతో పాటు మహిళలపై లెక్కకు మించిన లైంగిక దాడులు జరిగాయని చెబుతున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మణిపూర్లో ఇంత భారీ హింస చెలరేగడానికి గల కారణమేమిటి అనే ప్రశ్న వస్తే, దానికి సమాధానంగా ముందు ఆ రాష్ట్ర చరిత్ర, అక్కడి భౌగోళిక పరిస్థితులు, అక్కడ జరిగిన జరుగుతున్న విదేశీ కుట్రల గురించి ముందుగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న వివరాలను బట్టి నేడు మణిపూర్లో జరుగుతున్న హింసకు మూలం కొన్ని వందల సంవత్సరాల క్రితం మొదలైందని చెప్పవచ్చు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల మణిపూర్ రాష్ట్రం అఖండ భారతంలో భాగంగా కూడా ఉండేది. అయితే చక్రవర్తుల పట్టు సడలిన తరువాత స్థానిక రాజుల పాలనలో కూడా ఉంది. యుగ యుగాలుగా మణిపూర్ని ఎక్కువగా పాలించింది మాత్రం మెటే కమ్యూనిటీ వారే అని చరిత్ర చెబుతోంది. అంతేకాదు, పూర్వం నుంచి నేటి వరకు మణిపూర్లో ఈ మెటే కమ్యూనిటీకి చెందిన వారి సంఖ్యే ఎక్కువ. వారంతా ఎక్కువగా శ్రీ వైష్ణవాన్ని పాటిస్తారు. అయితే మణిపూర్లో కేవలం మెయిటే కమ్యూనిటీ వారే కాకుండా నాగాస్, కుకిచిన్, ఏమోల్, అనాల్, చిరు, చోతే, గ్యాంగ్టే, ఇన్పుయ్ వంటి గిరిజన తెగలు కూడా ఉన్నాయి. ఈ గిరిజన తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఆ రాష్ట్రంలో ఉన్న కొండలపైనే నివసిస్తారు. కొంతమంది చరిత్రకారులు చెప్పిన దాని ప్రకారం మణిపూర్లో ఒకప్పుడు ఎక్కువగా మెయిటే నాగాస్ జాతుల వారే ఉండేవారని, తక్కిన జాతుల వారంతా కాలక్రమంలో తూర్పు ప్రాంతాల నుంచి వచ్చారని చెబుతున్నారు. ఇలా వచ్చిన గిరిజన తెగలలో మణిపూర్లో తమ ప్రాబల్యాన్ని కూడా పెంచుకున్న వారిలో కుకీలు ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ఈ కుకీ తెగవారు ఒకప్పుడు బర్మాగా పిలువబడే నేటి మయన్మార్ నుంచి వచ్చిన వారే అని చరిత్ర చెబుతోంది. పూర్వం మన దేశంలో ఉన్న రాజ్యాల మాదిరిగానే మణిపూర్ కూడా ఉండేది. దాంతో రాజ్య విస్తీర్ణంలో భాగంగా పక్క రాజ్యాలతో ఎన్నో యుద్ధాలు జరిగాయి. వాటిలో కొన్ని అతి చిన్నవైతే మరికొన్ని మహాయుద్ధాలు కూడా ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఎక్కువగా మణిపూర్ రాజ్యానికి, నాటి బర్మా రాజ్యానికి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఇలా బర్మా రాజులు మణిపూర్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకున్నప్పుడు, తిరిగి మణిపూర్ రాజులు బర్మాలోని కొన్ని ప్రాంతాలను తమ రాజ్యంలో కలుపుకున్నప్పుడు, బర్మాలో ఉండే వివిధ గిరిజన జాతుల ప్రజలు మణిపూర్లోకి వచ్చేశారు. అలా వచ్చిన వారిలో కుకీ జాతి ప్రజలు అధికం.
అప్పటి నుంచి ఈ కుక్కీలకు మణిపురీలకు వివాదాలు మెల్లమెల్లగా మొదలయ్యాయి. ఈ వివాదాలకు మూలం మాత్రం 1809లో జరిగిన బర్మీ సియామీస్ వార్ అని చరిత్రకారులు చెబుతున్నారు. 1809 నుంచి 1812 వరకు నాటి బర్మా రాజులు కింగ్డమ్ ఆఫ్ సియామ్ గా పిలువబడే నేటి థాయిలాండ్ ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఆ యుద్ధంలో బర్మా రాజులు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదు. ఫలితంగా ఇటు ఆర్థికంగా అటు సైనిక పరంగా చాలా దెబ్బతిన్నారు. ఈ పరిస్థితులపై అంచనా వేసుకున్న మణిపూర్, అస్సాం రాజ్యాలు ఒకప్పుడు తాము కోల్పోయి బర్మాలో భాగమైన తమ భూభాగాలను ఆక్రమించుకోవడానికి 1820లో బర్మాపై యుద్ధానికి దిగాయి. అయితే అస్సాం మణిపూర్ చేస్తున్న యుద్ధాన్ని ధీటుగా ఎదుర్కొన్న బర్మా 1824 వరకు నిర్విరామంగా యుద్ధం చేస్తూనే ఉంది. అంతకాలం పాటు యుద్ధం జరగడం వెనుక ఉన్న అనేక కారణాలలో ఈ కుకీ జాతి ప్రజలు పోషించిన ప్రధాన భూమిక ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. వీరికి బర్మా మీద ఉన్న అమితమైన ప్రేమ కారణంగా వారు ఆ యుద్ధంలో బర్మా సేనలకు సహకరించడం, మణిపూర్ సైనిక వివరాలను రహస్యంగా బర్మా సైన్యానికి అందించడం వంటి పనులు ఎన్నో చేశారు. స్థానిక మణిపురీలకు, కుకీ జాతి ప్రజలకు మధ్య వైరానికి ఇది బలమైన కారణంగా నిలిచింది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో బర్మాను ఆక్రమించుకుందామని భావిస్తున్న బ్రిటిష్ వారికి ఆ యుద్ధం ఓ వరంలా మారింది. దాంతో నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ మణిపూర్ రాజుతో ఓ ఒప్పందం కుదుర్చుకుని బర్మాపై దాడి చేసి ఆ దేశాన్ని ఓడించి దానిని తమ పాలన క్రిందకు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఆ యుద్ధం తరువాత కొన్ని రోజుల పాటు మణిపూర్ రాజుతో బాగానే ఉన్న బ్రిటిష్ వారు ఆ తరువాత తమ వక్రబుద్ధిని చూపించడం మొదలుపెట్టారు. బ్రిటిష్ అధికారుల చేష్టలకు విసిగిపోయిన మణిపూర్ రాజు వారిని తమ రాజ్యం నుంచి తరిమిగొట్టారు. ఇదే అదనుగా భావించిన బ్రిటిష్ పాలకులు 1891లో మణిపూర్పై యుద్ధానికి దిగారు. కొన్ని నెలల పాటు సాగిన ఆ యుద్ధంలో చివరికి విజయం బ్రిటిష్ వారినే వరించింది. అప్పటి నుంచి మణిపూర్ ఒక ప్రిన్స్లీ స్టేట్ గా మారింది. అంటే మణిపూర్ రాజ్యాన్ని అక్కడి రాజే పాలించినా ఎక్కువ అధికారాలు మాత్రం బ్రిటిష్ వారికే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ యుద్ధం తరువాత మణిపూర్ రాజు బ్రిటిష్ వారి చేతిలో తోలుబొమ్మగా మారిపోయాడు. ఇదిలా ఉంటే 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇక్కడ అశాంతి అలాగే ఉండాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు వేసిన పెద్ద ఎత్తుగడ ప్రిన్స్లీ స్టేట్ ని భారతదేశంలో విలీనం చేయకుండా అలాగే వదిలేయడం. దాంతో మణిపూర్ మరోమారు రాచరికం క్రిందకు వెళ్ళింది. అయితే నాటి ఆ రాజు మాత్రం అక్కడ రాచరికానికి బదులుగా ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టాడు. కానీ మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా 1949లో మణిపూర్ మన దేశంలో అంతర్భాగమయ్యింది. ఇదిలా ఉంటే నాడు జరిగిన కొన్ని రాజకీయ సామాజిక విషయాల వల్ల 1956లో మణిపూర్ ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. అయితే 1972లో మణిపూర్ నుంచి కేంద్ర పాలనను ఎత్తివేసి ఆ ప్రాంతాన్ని మన దేశంలో ఒక రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. సరిగ్గా ఇక్కడి నుంచే మణిపూర్లో జరుగుతున్న కులాల కుమ్ములాటకు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. మణిపూర్లో జరుగుతున్న గొడవల వెనుక ఉన్న మూల కారణం గురించి ఇప్పటి వరకు నేను చెప్పడం జరిగింది. ఈ గొడవలు మరింత పెద్దగా ఎలా మారాయి, నేడున్న దుస్థితికి ఎలా చేరుకున్నాయనే విషయాలు మరో పార్ట్లో తెలుసుకుందాము. మరి ఆ వివరాలను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.